పిఎన్సి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావుల యొక్క జీవిత చరిత్రల్ని వారి సాధన మార్గాల్ని తెలుసుకుంటూ ఉన్నా కావ్యకంట వాసిష్ట గణపతి ముని యొక్క జీవితంలో కొన్ని ఘట్టాలని మనం ఇప్పుడు తెలుసుకొని ఉన్నాం రెండో భాగంలో భాగంగా ఇప్పుడు మొదటి భాగం ఎక్కడి వరకైతే ఆపి ఉన్నామో అక్కడి నుంచి ప్రారంభిద్దాం భాస్కర్ శర్మ గారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది వారు వృత్తిరీత్యా ఇండియన్ ఫిలాసఫీని ఎంతోమందికి అందిస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది అమెరికన్స్ అలాగే ఎంతోమంది నార్త్ ఇండియన్స్ యోగా టీచర్స్కి వారు ఈ యొక్క మన భారతీయ సనాతన ధర్మాన్ని వారు బోధిస్తూ ఉన్నారు వారు కాకినాడ వాస్తవ్యులు పిఎంసి వీక్షకులకు సులక్షణమైన కానుక గణపతి ముని యోగ సుధాలహరి ఆయన జ్ఞాన విజ్ఞానకని ఆయన మంత్రచైతన్యధుని ఆయన మనసును మధించిన అరణి ఆయన తపస్వాధ్యాయ శిరోమణి వందే వందేమాతరం అంటూ భారత భూమిని నిరతం ఉపాసించిన ఆయనే శ్రీరమణ మహర్షిచే నాయనా అని పిలువబడిన మహాతపస్వి కావ్యకంఠ బిరుదాంకిత వాసిష్ఠ గణపతి ముని గణనాధుని తేజంశముగా అవతరించి కలువరాయి గ్రామాన జన్మించి శ్రీరమణుడి అంతేవాసిగా జీవించి మాతృదేశాన్ని ధ్యానించి దీనార్థుల్ని ప్రేమించి అస్పృశ్యత ననగించి ప్రజలలో దేశభక్తి రగిలించి సద్విద్యను ప్రసాదించిన అనుభవ దార్శనికుడు మహాతాత్వికుడు కపాల భేద సిద్ధుడు అయిన యోగివరేణ్యుడు శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతి మునీంద్రుల ఎనభై ఆరవ వర్ధంతి సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకు సమర్పిస్తోంది కావ్యకంఠ గణపతి ముని గాథ యోగసుధాలహరి వారితో ఈ యొక్క కావ్యకంఠ గణపతి ముని చరిత్రని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం పోయిన మొదటి భాగం మనం చేస్తున్నప్పుడు ఆల్రెడీ అమ్మవారు దర్శనాన్ని ఎంతో తపశ్శక్తిని ఉన్నత లోకవాసుల యొక్క దర్శనాన్ని వారి యొక్క మెసేజ్ని పొందినటువంటి కావ్యకంట గణపతి ముని గారికి ఎంతో కావ్యాల్ని తన కంఠంలో నిమించుకున్నటువంటి మహానుభావుడికి రమణులు గురువు అంటే బ్రాహ్మణ స్వామి అనేవారు అప్పటికి ఇంకా రమణులుగా నామకరణం చేసిందే కావిక అంటే గణపతి ఆ యొక్క బ్రాహ్మణ స్వామిని గురువుగా స్వీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే వారు వీరిని నాయన అంటే తండ్రి సమానుడుగాను అలాగే కుమారుడుగాను భావన చేసే సందర్భం ఎందుకు వచ్చింది అనే దాన్ని చివరి ప్రశ్నగా అడగటం మీరు కొన్ని విషయాలు అది చెప్పాలి అంటంతో అంత ఆపడం జరిగింది అక్కడి నుంచి ప్రారంభిద్దాం మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా గణపతి ముని గారు రమణ మహర్షిని కలుసుకోవడానికి పంతొమ్మిది వందల ఏడులో ప్రత్యేకంగా వెళ్ళారు అప్పటికి ఆయన తపస్సు అంటే ఏమిటి తపస్వరూపం అంటే ఏమిటి అనేటువంటి విషయంపైన తీవ్రమైనటువంటి మదనతో ఉన్నారు అంత తపస్సు చేసినటువంటి ఆయన తపస్వరూపం ఎట్టిది అని అడగడం కోసమే అరుణగిరి ఆ కొండ శిఖరం ఎక్కి విరూపాక్ష గుహలో తపస్సు చేసుకుంటున్నటువంటి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తపస్వరూపం ఎలాంటిది అని ఆయన అడిగారు అప్పుడు రమణులు ఆయనకి మొదటిసారి ఆయన తన గొంతుని మొట్టమొదటిసారి తొలిసారి అప్పటికి ఇంచుమించు పద్దెనిమిది ఏళ్ల నుంచి అప్పటికించుమించు చాలా సంవత్సరాల నుంచి ఆయన పదహారో ఏటా విడిచిపెట్టి వచ్చేసారు ఇల్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక సంవత్సరం చిన్నంతే గణపతి ముని గారి కంట రమణ మహర్షులు అప్పటిదాకా ఆయన మౌనంలోనే సాధన చేశారు పాతాళ లింగంలో దగ్గర కూడా సాధన చేసి అరుణాచలంలో అక్కడి నుంచి శేషాద్రి స్వామి గారి యొక్క చైతన్యంతో సాధన చేసి తర్వాత విరూపాక్ష దేవాలయంలో స్థిరపడి సాధన చేసుకుంటున్నారు రామణంలో వారు అక్కడికి గణపతిని వెళ్ళి అప్పుడు ఆయనకు అడగాలనిపించింది ఎందుకంటే ఆయన తపస్సులో ఆయనకు ఒక ప్రేరణ వచ్చి ఆ స్థూల శిరస్సు అంతకుముందు ఆయన అప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం ఏ అయితే వెళ్ళి బ్రాహ్మణ స్వామి రూపంలో చూసినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మళ్ళీ ఆయన స్మరణలోకి వచ్చి ఆ వచ్చినటువంటి స్మరణ ఆధారంగా ఆ స్థూల శిరస్సును ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆ స్థూల శిరస్సుని మళ్ళీ ఒకసారి కలవాలి ఇప్పుడు చూడాలి తపస్వరూపాన్ని ఆయనే అడగాలి ఆయన తప్ప నాకు ఇప్పుడు ఈ తపస్వరూపాన్ని చెప్పేటువంటి వాళ్ళు మరొకరు లేరు నా జీవిత గమ్యాన్ని నా జీవన లక్ష్యానికి మార్గనిర్దేశకులు ఆయనే అని బలంగా విశ్వసించి ఆయన అరుణగిరి ఆ శిఖరాన్ని అధిరోహించి ఆయన ఎక్కి ఆ విరూపక్ష దేవాలయంలో గురువుగారిని మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి రమణ మహర్షుల్ని అక్కడ కలుసుకున్నారు ఆయన సోల శిరస్సుగా ఆయన భావించి కలుసుకున్నారు కాశీలో చెప్పినటువంటి నాయకుడు వీరు ఒకరు అనేది గుర్తించారు అవును ఆ దుర్గా యోగి ఆయనే అనమాట తాను చెప్పింది ఆయనకి స్మరణలోకి వచ్చింది తర్వాత విల్లుపురంలో ఆయన ఉద్యోగానికి దీనికి ముందర పొరఘట్టం ఏమిటంటే ఆయన అప్పటికి ఉద్యోగం వదిలేసి ఉన్నారు గురువు గారు ఋషులు అనేటువంటి వాళ్ళు అందరూ కూడా పూర్వకాలానికి సంబంధించిన వాళ్ళు ఈ కాలంలో ఉద్యోగం భార్య బిడ్డల్ని అన్ని వదిలేసి తపస్సు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యాధాలాపంగా అక్కడ ఉన్నటువంటి హారీస్ దొరగారు ఆ విల్లుపురం కాలేజీలో పనిచేస్తున్నటువంటి గణపతి ముని గారితో అంటూ ఉంటే ఒక వాదనలాగా జరుగుతుంది అప్పుడు అప్పటికప్పుడు గణపతి ముని గారు వెంటనే నేను చేదును అని చెప్పి అన్నారు తపస్సు నేను చేసేవాడిని ఋషులు పూర్వపు ఋషుల్లాగా తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని మీరు అన్నారు కదా పరమేశ్వరుడే మీ చేతి మాట అనిపించాడు ఆ తపస్సు ఇప్పుడు నేనే చేయబోతున్నాను కనుక చాలా మంచి మాట అన్నారని అప్పటికప్పుడు ఉద్యోగం రిజైన్ చేశారు ఆయన అప్పటికప్పుడు ఉద్యోగం రాజీనామా చేసి పేపర్లోకి తెప్పించుకుని ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు నా వల్ల మీరు ఉద్యోగం అనేటం లేదు కదా అని లేదు లేదు తపస్సు చేసుకోవాలని ఉద్యోగం అంతా కూడా నేను విరమించుకుని నా జీవితాన్ని కఠినమైన తపస్సుకి అంకితం చేయాలని ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను ఆ ప్రేరణతోనే నేను ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పి అప్పుడు దాదాపు ముప్పై రెండు ముప్పై అవును చెప్పి ఆయన ఉద్యోగాన్ని విరమణ చేసి వచ్చి ఉన్నారు అప్పటికే వివాహం అయింది కదా అప్పటికైనా వివాహం అయింది అప్పటికి ఆయన వివాహమై ఆ భార్య బిడ్డల్ని పోషించుకునేటువంటి నేపథ్యంలోనే ఆయన ఉద్యోగాలు చేశారు ఎందుకంటే పిల్లల్ని పోషించుకోవడానికి ఉద్యోగం కావాలి ఆ రోజుల్లోనే ఆ ఉద్యోగం కోసం ఆయన మందసా మహారాజు గారిని కలవడం జరిగింది ఆ తర్వాత ఈ కావ్యకంఠ బిరుదంతో ఆ హరసహస్రం అది ఆయన అక్కడ ఆలాపన చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఈయన్ని గౌరవించి అరుణాచలం అంటే తిరువన్నామలలోనే ఒక సంస్కృత పాఠశాలలో ఆయనకి ఉద్యోగ బాధ్యతలు జరిగింది వాటిని వదిలేశారు అధ్యాపనాలు చేస్తూ ఉన్నారు ఆయన అయితే ఇప్పుడు రమణల వారిని తపస్సు స్వరూపం ఏమిటి అని అడిగారు కదా రమణుల వారు చెప్పిన సమాధానం ఏంటి అందుకని అంత మదనతో ఆయన పిల్లల్ని పోషించుకోవాలనేటువంటి లంపటంలో పడిపోయి సంసారంలో పడిపోయి ఈ సాధన చేస్తూ పూర్ణంగా సాధన చేసుకోలేకపోతున్నాడనే బెంగతో ఉన్నవారు ఒకసారిగా దివ్య ప్రేరేపణతో ఆ ఉద్యోగానికి విరమణ చేసేసి ఇంక ఇప్పుడు తన లక్ష్యం ఏమిటో ఎవరో ఒకళ్ళు చెప్పాలి తను ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడో దానికి సంబంధితమైనటువంటి ఒక చైతన్యం తనకు కావాలి అందుకని అందుకని మరకతాంబ గుళ్ళో ఆయన చేశారు విశేషమైనటువంటి తపస్సు అరుణాచలంలో పచ్చియ్యమైన కోవిల్ అంటారు ఆ కోవిలని అందుకని ఆ మరకతాంబ మరకత శ్యామలాంబ అనమాట ఆవిడ ఆ మరకత శ్యామలాంబ గుళ్ళు ఆయన చేసినటువంటి దేవాలయంలో ఆయన చేసినటువంటి తపస్సులో ఆయనకి స్ఫురణకు వచ్చింది ఎలాగంటే తనకి ఒక లక్ష్యాన్ని మార్గనిర్దేశనాన్ని ఇచ్చేది స్థూల శిరస్సే అని బలంగా అనిపించింది ఆయనకి అనిపించి ఆయన అంతకుముందు ఆయన కలిసినటువంటి సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుంటూ అక్కడికి వెళ్ళారనమాట ఆ శిఖరాన్ని చేరుకున్నారనమాట ఆ విరూపాక్ష దేవాలయాన్ని చేరుకున్నారనమాట అయితే రమణ మహర్షులు చెప్పిన సమాధానం రమణ మహర్షులు గారు వెళ్ళిన వెంటనే అడిగారు తపస్సు స్వరూపం ఎలా ఏమిటి అని అడగ అడగగానే రమణ మహర్షి వారు గొంతుని ఆయన ఒక్కసారి ఆయన కోసం అన్నట్టుగా ఆయన అప్పటిదాకా పూడికిపోయింది ఆయన గొంతు ఎందుకంటే చాలా కాలం మౌనంతో ఉండడం వల్ల గొంతులో ఉన్నటువంటి నాళాలన్నీ మూసుకునిపోయి ఉన్నాయి ఆయనకి భారంగా కష్టంగానే ఆయన గొంతుని తెరవడం అనేది జరిగింది అలా తెరిచి ఆయన తపస్వరూపాన్ని ఆయన వివరించారు దాన్ని ఆయన తెలుసున్న తమిళ తెలుగులో ఆయన వివరించారు దాన్ని ఇప్పుడు శుద్ధ తెలుగులో దాని అనువాదంకుడుగా నేను ఆ మాటను చెప్తున్నాను ఆయన ఏమన్నారంటే ఎక్కడ హృదయంలో నుంచి మంత్రనాదం ఎక్కడ పుడుతున్నదో మంత్రనాదం అక్కడ లయిస్తున్నది కనుక బుద్ధిని ఆ నాదం మొదలు అదే బుద్ధిని ఆ నాదం ఎక్కడ లై అవుతున్నదో అక్కడ చూడడం అంటే ఎక్కడ నాదం పుడుతున్నదో అక్కడ తాను మనసుని లగ్నం చేసిన నాడు అక్కడ తాను లయమైన నాడు అక్కడ తాను లీనమైన నాడు తపస్సు స్వరూపం తెలుస్తుంది అది ఏ తపస్సు అని రమణ మహర్షి తెలియజేశారు అంటే మంత్రం పుట్టే హృదయస్థానంలో నువ్వు లయమైనప్పుడు ఆ హృదయస్థానంలో లోపలికి ప్రవేశించినప్పుడు అది తపస్సుగా మారుతుంది ఆ తపస్సు స్వరూపం అదే హృదయ విద్య అంటారు కావికంట అదే హృదయ విద్య ఎందుకంటే హృదయం సాధారణంగా గుండెగా వాడతాం సర్వసాధారణంగా అది ఎడమవైపుకు ఉంటుంది కానీ ఆధ్యాత్మిక హృదయం అలా కాదు అది మనకి కుడివైపున ఉంటుంది అంటే గుండెకి కాస్త ఇలా ఇది గుండె అని అనుకుంటే ఇక్కడికి కాస్త దూరంలో ఇలా మనం చెప్తే ఇది హృదయం భాగం కింద స్వీకరించవచ్చు అన్నమాట అంటే కుడివైపుకి ఇది దేనికైనా అంటే ఇది అన్నిటికీ మూలస్థానంగా చెప్పారు కూడా హృదయం అని చెప్పబడుతుంది అంతర్పుష్పంలో ఉంది చాందోక్యోపనిషత్తు హృదయాన్నే ప్రధానంగా ఆవిష్కరించింది అనేక ఉపనిషత్తుల సారం హృదయం ఆ హృదయంలో నుంచి అదే హృదయం అక్కడ నుంచే నాదం పుడుతుంది అక్కడే నాదం లయిస్తుంది మంత్రనాదం ఎక్కడ పుట్టిందో ఆ నాదం అక్కడ లయిస్తుంది అందుకని దానిపైన తదేక దృష్టిని నిలిపి అందులో లయించడం అందులో లీనం కావడమే తపస్సు అని చెప్పారు నాదం పుట్టే చోట మంత్రం లయమైన చోట మనస్సును నిలిపి అందులో లీనమవ్వడమే తపస్సు అయితే ఆ తపస్సుని ఎక్కడ ప్రారంభించారు స్వామీజీ తపస్సు అనేటువంటిది అంతకుముందు విశేషంగా చేసిన ఆయన ఆ చైతన్యాన్ని ఆయన చెప్పినటువంటి వాక్కు ఆధారంగా ఆయనకి దివ్యమైనటువంటి ఆనందం ఆయన ఒక దివ్యమైనటువంటి సమాధి ప్రజ్ఞకి అంకురార్పణ జరిగినట్టుగా ఆయనకి అయింది అయి ఒక పూనికతో గురువుగారు ఎప్పుడైతే తపస్వరూపాన్ని చెప్పారో మహా తపస్సు అక్కడే ఆయన వద్దే చెయ్యాలి అని ఆయన నియమించుకుని ఆయన్ని మీలాగా ఇక్కడే మీ సమక్షంలోనే తపస్సు మీరు చెప్పినట్టుగా చేయడానికి నాకు అనుకూలమైన వాతావరణం ఉన్నదా అని ఆయన అడిగారు అప్పుడు వెంటనే ఆయన ఆ పక్కనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గుహ అదే చోత గుహ అని ఆ గుహకి పేరు దానిని ఆయన పక్కనే ఉంటున్నటువంటి పళనిస్వామి ద్వారా శుభ్రపరిపింప చేసి ఏర్పాటు చేసి అక్కడ తపస్సు చేయమని ఆయన చెప్పారు ప్రోద్బలంతో రమణ మహర్షులు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఆ గుహలో మహదానందంగా ఆయన కూర్చుని తపస్సుకి ఉపక్రమించారు ఎలాంటి తపస్సు అంటే అది ఆ మహదానందంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక ఇరవై రోజులుగా సంకల్పం చేసుకుని ఒక వెయ్యి శ్లోకాలని నేను శక్తిపరంగా రాయబోతున్నాను అని ఆయన నిర్ణయం తీసుకుని వెయ్యి శ్లోకాలు ఇరవై రోజులు అదే ఉమాసహస్రం ఇరవై రోజులలో వెయ్యి శ్లోకాల రచన సాగింది అది ఒక మహా విశేషంగా సాగినటువంటి రచన నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇలాంటి రచన సాగడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అన్య సామాన్యమైనటువంటి విషయం అది ఒక మ్యాగ్నం ఒప్పస్ అనమాట ఆయన లైఫ్ స్టైల్లో ఆయన లైఫ్లో ఇట్స్ లైక్ నో ఇట్స్ ఇట్స్ ఎ మ్యాగ్నమ్ ఒప్పస్ అలాగే కావ్యకంట గణపతి ముని గారు ఒక గంటలో ముప్పైకి పైగా శ్లోకాలతో ఒక పుస్తకం పూర్తి చేసిన సందర్భం ఆయన ప్రజ్ఞాపాఠ వాళ్ళకి నిదర్శనం ఏమిటంటే అతి చిన్న వయసులో అంటే ఆయన ఇంకా పదిహేనేళ్ల ప్రాయం కూడా రాకముందే పాండవ ధార్తరాష్ట్ర సంభవం అనేటువంటి ఒక ఖండకావ్యాన్ని ఆయన జస్ట్ ఒక గంటలో ముప్పై నాలుగు శ్లోకాల్లో ఆయన రాసి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు అలాంటి ప్రజ్ఞ ఇక్కడ కూడా ప్రదర్శించారు ప్రదర్శించడంలో ఏమైందంటే అనుకోకుండా ఆయనకి చేతికి గోరు చుట్టు వేసింది ఆయనకి చేతికి చుట్టు వేస్తే రాయలేకపోయారు ఆయన చివరిలో ఈ శ్లోకాలు రాయడానికి ముందు గోరుచుట్టు వేస్తే ఎలా రాయగలరు రాయడానికి చాలా ఇబ్బంది అది ఆయనకి అది విఘ్నంలాగా అనిపించింది ఆయన దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన కొన్ని రకాల సభధాలు చేస్తారు ఆ సభధాల్లో ఏమిటంటే ఇరవై రోజుల్లో కనుక ఈ రచన పూర్తి కాకపోతే రాసిన రచనంతా చింపివేతును అని కూడా ప్రమాణం చేసి కూర్చున్నారు ఆయన అందుకని ఇప్పుడు ఈ ప్రమాణం ఇప్పటిదాకా రాసినటువంటి రచన అంతా కూడా ఆయన చింపేస్తారు ఇప్పుడు ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు ఆయన మనకి ఎవరికి కాకుండా పోతాయి అవి కాబట్టి అవి అందరికీ దక్కాలి అంటే అది మన ఆయనకి గోరు చుట్టూ నయం కావాలి అది రాయాలి ఈయన రాస్తున్నంతసేపు కూడా రమణ మహర్షులు వచ్చి ఆయన వెనకాతడే కూర్చుని ఆయనకు ఆనందాన్ని కలిగిస్తూ వెళుతూ ఉండేవారట ఇంతకీ విశేషం ఏమిటంటే ఆ దివ్య ప్రారణ జరుగుతున్న సమయంలోనే ఆ మహదానందంలో ఆయన పేరేమిటి రమణ మహర్షులకి ఆయన పేరేమిటి అని అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి పళనిస్వామిని అడిగితే ఆ పళనిస్వామి ఆయన ఎప్పుడూ నాకు చూపించినటువంటి పేరు వెంకటరామన్ అని చెబితే ఆ వెంకటరామన్ అనేటువంటి పేరుని ఆధారంగా చూసుకుని ఈయనకి రమణ అనేటువంటి ఒక పేరు విశేషంగా ఉంటుంది అని చెప్పి ఆయన అనుకుని రమణ అనేటువంటి నామకరణాన్ని గురువుగారికి చేసి రమణ అని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ నుంచి ఈయన్ని భగవాన్ రమణ మహర్షి అని ఆయన నామం ఇవాళ ఖండఖండాంతరాల్లోనూ కూడా ఆ నామ వ్యాపకత్వం ఎలా ఉందో మనకు తెలుసున్నది ఆ పేరుకి వెనకాతులు ఉన్నటువంటి ప్రేణ శక్తి ఇదంతాను ఆ పేరుకి వెనకాతులు ఉన్నటువంటి దైవ చైతన్యం ఇదంతాను అక్కడి నుంచి ఉమాసహస్రం రాశారు చివరి చివరి రోజుల్లో ఎలా రాశారు అక్కడి నుంచి ఉమా సహస్రం రా జరుగుతున్నటువంటి సందర్భంలో వైద్యుడు అక్కడ అరుణగిరి కింద ఒక వైద్యుడికి ఒక స్వప్నంలో ఒక విశేషం వచ్చిందట కొండపైన ఒక వ్యక్తి అరుణమైనటువంటి బాధలో వ్రణ బాధతో ఉన్నాడు నువ్వు వెళ్ళి అతని బాధని ఉపశమనం చేసి రావాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందని ఒక స్వప్నం వచ్చిందట వస్తే అసలు ఇది యదార్థమా కాదా ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని ఆయన పైకి వస్తే కొండపైకి రమణ మహర్షి కనిపించారు ఆయనకి కనిపిస్తే ఇలా వచ్చిందంటే నాకు స్వప్నం అని ఆయన తెలియజేస్తే ఆ ఇడొచ్చి వ్రణం వచ్చింది నాకు కాదండి నాయన గారికి అంటే గణపతి ముని గారికి ఆయన దగ్గరికి చూపిస్తాను పదండి అని చెప్పి తీసుకువెళితే ఆయనకి శస్త్రచికిత్స చేసి ఆ వ్రణాన్ని తీసివేసి అక్కడ కట్టు అది వేశారు కట్టు అది వేస్తే ఇప్పుడు కట్టుతో ఉన్నా కూడా రాయలేరు కదా ఆయన బాధ లేదు ఇప్పుడు కానీ కట్టు ఉంది ఆ కట్టుతో ఆయన రాయలేరు చాలా ఇబ్బంది పడ్డారు రాయడానికి ఆ సందర్భంలో కొంతమంది ఐదుగురు ప్రత్యేకమైనటువంటి లేఖకుల్ని తెప్పించుకుని ఆ తెప్పించుకున్నటువంటి లేఖకుల ద్వారా ఈయన ఆసుగా చెబుతూ ఉంటే వాళ్ళు రాసేలాగా ఒక పద్ధతి పెట్టుకున్నారు అయితే అది కూడా అత్యంత క్లిష్టమై ఇంకా రెండు వందల యాభై శ్లోకాలు ఇంకా రాయాల్సి ఉండగా ఆయనకి ఈ వ్రణం బాధ ఆయన్ని ఇబ్బంది పెట్టిందనమాట ఆ మిగిలినటువంటి రెండు వందల యాభై శ్లోకాలని కూడా తెల్లవారేసరికల్లా పూర్తి చేయాలి చాలా అతి తక్కువ సమయం ఉంది ఎలాగా అన్నది జటిలమైనటువంటి విషయమే అప్పుడు రమణ మహర్షులు వెనకాతలు కూర్చుని ఉన్నారు గణపతి ముని గారు ఆసుగా చెప్తున్నారు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ పరిచేలాగా ఆ ఆసుకవిత్వం అనన్య సామాన్యంగా వస్తుందన్నమాట అది ఒక మహద్విశేషమై ఆయన చెబుతూ వెళ్ళిపోతున్నారు అనమాట అలా చెబుతూ ఆయన రెండు వందల యాభై శ్లోకాలని కూడా పూర్తి చేశారు ఇలా పూర్తి అయిన తరువాత ఒక దీర్ఘమైనటువంటి సమాధిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళగా రమణ మహర్షి బయటకు వచ్చారట అలా బయటకు వచ్చి వెంటనే రమణ మహర్షులు నాచే తెలియబడినదంతా రాశారు కదా అని అన్నారట అన్న వెంటనే అప్పుడు చెప్పినది గణపతి ముని కదా మరి నాచే తెలుపబడినంతా కూడా రాసినారు కదా అని గణపతి ముని గారు ఒకవేళ రాస్తే రమణ మహర్షి గారు అండమేమిటి అని అందరూ ఆశ్చర్యపోయారట అప్పుడు గణపతి ముని గారు అన్నారట ఆ చెప్పిందంతా వెనకాతలుండి ప్రో చైతన్యంతో ఆయన చైతన్యంతోనే నేను చెప్పగలిగాను కాబట్టి ఈ కార్యం అంతా కూడా సఫలీకృతం కావడానికి కారణభూతులు రమణులేను అందుకని ఆయన వెనకాత నుండి శక్తిగా ఆయన ఈ రెండు వందల యాభై శ్లోకాలని ఆయన చెప్పినట్టేను కాబట్టి ఏడు వందల యాభై శ్లోకాలే నా రచన ఆ మిగిలిన రెండు వందల యాభై శ్లోకాల రచన నాది కాదు అది రమణల రచనది అది ఆయన చెప్పిందే అని చెప్పి అన్నారు అలా ఈ ఏడు వందల యాభై శ్లోకాలకి ఆయన చాలా మార్పులు చేర్పులు తర్వాత కాలంలో చేశారు కానీ ఈ రెండు వందల యాభై శ్లోకాలకి మాత్రం ఆయన ఎప్పుడూ మార్పులు చేయలేదు ఎందుకంటే అవి గురువుగారు అయినటువంటి చెప్పారు కాబట్టి అయితే వీరు తపస్సు చేశారు నాయన గారు అనేసి కావ్య గణపతి ముని ఎప్పుడు రమణలో సంబోధించారు నాయన అని అదే మొదటిసారి దీర్ఘంగా ఆయన్ని పరిశీలించినప్పుడు అంటే పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో అది పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అండి ఈ రోజుని చాలా విశేషంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు ఎందుకంటే ఆ రోజు పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఏడు ఏడు అది ఈ గణపతి ముని రమణ మహర్షుల యొక్క జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెర తీసినటువంటి రోజు ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి చైతన్యానికి నాంది పలికినటువంటి రోజు ఆ రోజు ద్విగ్నీకృతమైనటువంటి ఆయన రమణ చైతన్యం విశ్వవ్యాప్తం అయినటువంటి రోజు ఆ రోజు గణపతి ముని ఈ విరూపాక్ష దేవాలయానికి చేరుకున్న తర్వాత గణపతి ముని గారి ప్రశ్న తపస్సు స్వరూపం ఎట్టిది అని ప్రశ్న వేసిన వెంటనే మొదటిసారి నాత్ర నాళాల నుంచి ఆయన గొంతు బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా నాయనని ఆయన కళ్ళని చూస్తూ మొట్టమొదటి ఆయన నోట్లోంచి వచ్చిన వాక్యే నాయన మొట్టమొదటి మౌనం వీడిన తర్వాత ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మొదటి వాక్కు నాయన నాయనా అంటూ ఆయన సంబోధన సంబోధన చేశారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గణపతి ముని రమణ మహర్షులు ఇద్దరూ కూడా సోదరుల్లాగా మెలిగారు శిష్యుడైనప్పటికీ కూడా గణపతి గణపతి తేజవంశగా పుడితే స్కందుడి యొక్క తేజవంశగా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి యొక్క తేజ అంశగా రమణ మహర్షులు వచ్చినట్టుగా ఆయనకి స్ఫూరించింది ఆ స్థూల శిరస్తే సుబ్రహ్మణ్యుడిగా గణపతి ముని గారు గుర్తించారు గుర్తించి ఆయనకి రమణ నామకరణం చేశారు ఈయన ఆయనకి నాయన అని సంబోధించి దీక్షానామం ఇచ్చారు అలాగే ఆయనకే కాదు గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ్మ గారికి కూడా ఆయన అమ్మ అని సంబోధించారు కాబట్టి గణపతి ముని గారి నాయనగా గణపతి ముని గారి భార్య విశాలాక్షమ్మ గారు అమ్మగా కొనియాడబడ్డారనమాట గణపతి ముని యొక్క సాధనా పరంపర అనేది అమోఘంగా జాగుతుంది కింద నుంచి అయితే రేణుకామాత దర్శనం ఎప్పుడు జరిగింది ఆ రేణుకామాత దర్శనానికి వారు చేసిన సాధన ఏంటి ఎప్పుడు జరిగింది అంటే ఆయనకి శిష్యుల ద్వారా రేణుకా దేవాలయం ఒకటి పడేవీడు క్షేత్రంలో ఉన్నది అన్న విషయం తెలిసింది పడే పడేవీడు అనేటువంటి క్షేత్రం తిరువన్నామలకి దగ్గరలో ఉంది అప్పటికది బాగా అటవీ ప్రాంతం ఆ ప్రాంతం కి పూర్వపరమైనటువంటి పేరు ఏంటంటే కుండలీపురం 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 అంటే అసలు అది కుండలిని అనేటువంటి పేరుతో అక్కడ ఒక నది ఉంది ఇప్పటికీ అంతరించిపోయింది కానీ ఒక వంద సంవత్సరాల క్రితం ఆ నది ప్రవాహం ఉంది ఆ ప్రవాహంలో గణపతి ముని గారు రాసినటువంటి ఉమాసహస్రం కూడా కొట్టుకు వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినటువంటి ఆ ఉమాసహస్రం దైవేచ్చే వెళ్ళిపోయింది అనేటువంటి ఉద్దేశం కూడా ఆయన కలిగింది ఆ ప్రస్తావన అటు ఉంచితే చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయంలో అంతర్భాగంగా ఇక్కడ ఈ కుండలిని అనేటువంటి నామ సంకేతంగానే కుండలీపురం అనేటువంటిది వచ్చింది ఈ ఊరికి అని గణపతి ముని గారు నిశ్చయం చేసుకున్నారు కాబట్టి కుండలిని శక్తి ఖచ్చితంగా ఆ కుండలీపురంలో ఉంది అని ఆయనకి రూఢి అయింది కాబట్టి కుండలిని శక్తి రూఢి అయినటువంటి కుండలిని శక్తి ఆ ఊరిలో ఉంది కాబట్టి అంటే ఇప్పుడు మనం పడే వీడని పిలుస్తున్నాం కానీ అంతకుముందు ఆ ఊరికి కుండలిపురం అనే పేరు ఉంది కనుక ఆ ఉన్నటువంటి ఆ పడేవీడు క్షేత్రానికి వీరు వెళ్ళడం జరిగింది వీరు వెళ్ళి ఆ క్షేత్రానికి కుండలిపురం అనేటువంటి పేరు వెనకాతల ఉన్నటువంటి ఐతిహ్యాన్ని ఆయన కనుక్కోవాలని అనుకున్నారు ఎందుకు ఆ ఊరికి ఆ పేరు వచ్చింది అని కనుక్కుందాం అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని ఆ కుండలిని శక్తి ప్రవాహాన్ని ఆ ఊళ్ళో ఉండొచ్చు అని ఆయనకి స్ఫురణకి అనిపించి అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలని ఒక పూనికతో వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి తపస్సు చేసినప్పుడు మాత దర్శనం ఎప్పుడు జరిగింది అక్కడికి వెళ్ళి తపస్సు చేసినప్పుడు ఇంచుమించు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు దీక్ష పోని రేణుక అమ్మ యొక్క శక్తిని తెలుసుకుందామని అనుకున్నారు ఎందుకంటే ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి వారికి రేణుకను ఆవేశించి ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి ఆయన శిష్యుల్లో ఒకళ్ళకి రేణుక యొక్క చైతన్యం ఆవహించి అతను సరిగ్గా మాట్లాడలేకుండా అవక్కయిపోయి ఉన్నాడు ఆయన ఏమిటో అతనికి మళ్ళీ శాంతించి ఉపశమనం పొంది అతను సక్రమమైనటువంటి విధానంలో అతని జీవన జీవిక ఉండేలాగా ఉండడం కోసం గణపతి ముని గారు ఈ క్షేత్రానికి వచ్చి ఇరవై ఒక్క రోజుల పాటు ఒక పూనికతో నేను సాధన చేసి రేణుక స్వరూపాన్ని తెలుసుకుందును గాక అని ఆయన ఉపవాసాలే చేస్తూ రాత్రిపూట పాలు తాగుతూ ఆయన కఠినమైనటువంటి తపస్సుని రేణుకామాతను ప్రసన్నం చేసుకుంది కోసం చేశారు చేస్తే ఆయనకి అక్కడే ఆయనకి ఆఫీసు ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయం ఆఫీసు దగ్గరలో ఆయన చాలా నిరసించపోయి ఒకనొక రోజు పడుకుంటుపోయారు పడుకుంటుపోతే ఆయనకి శరీరం తాళవృక్ష ప్రమాణంలో అంటే నిద్ర ఇలా విశ్రమించిన తర్వాత ఆయనకి శరీరం చాలా పెద్దదిగా అంటే చాలా పెద్దదిగా ఆయన శరీరం అయిపోయినట్టుగా ఒక భావన ఆయనకి కలిగింది తాళవక్ష ప్రమాణంగా ఆయనకి నిద్రపోయినప్పుడు ఆయనకి ఒక దేవిక అంటే ఆయన ఆయన అంటే శవాసనంలో ఆయన అది నిద్ర అని చెప్పలేం అలాగని అది యోగ నిద్ర అనుకోవచ్చు అది యోగ నిద్ర అనుకోవచ్చు అలా నిద్రపోయినప్పుడు ఒక అమ్మవారు అంటే అమ్మవారు ఆయన నిద్రకుండా వచ్చి అక్కడ ఆ తొడభాగాన్ని గిల్లి ఆవిడ వ్రణం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా తొడభాగం దగ్గర గిల్లి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకి చుట్టూ తిరిగి ఆవిడ రావడం జరిగింది ఇవి చూసి ఇది ఇదంతా కూడా ఆయన చాలా పోయినటువంటి సంఘటనల కింద అయ్యాయి అన్నమాట ఆ తర్వాత లేచి చూస్తే నిజంగానే లేచి చూస్తే తోట దగ్గర వ్రణం ఉంది ఆ తర్వాత మొదటిసారి ఆవిడ ఆ దేవాలయం చుట్టూ తిరగడం రెండవసారి వ్రణం గెళ్ళి మళ్ళీ ఆ దేవాలయపు ఆఫీస్ దగ్గర కూర్చుని తర్వాత ఈయనకి ఒక ఔషధాన్ని ఇచ్చి ఔషధాన్ని కూడా తాగించేటువంటి ఇది చేశారనమాట ఆయనకి తర్వాత చూసుకుంటే నోటి దగ్గర ఔషధపు చొక్కలు ఉన్నాయి అని అక్కడ ఔషధం గిన్నె అలాగే ఉంది అమ్మవారు లేరు వ్రణాన్ని చూస్తే వ్రణపరమైనటువంటి విధానాలు అలాగే ఉన్నాయి ఇలాగా రేణుక యొక్క తాళవృక్ష ప్రమాణంలో శరీరం ఎదిగినట్టుగా అవ్వడం వ్రణం చేసి అమ్మవారు వెళ్ళడం ఔషధం తాగినటువంటి ఒక అనుభూతి కలగడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయమే ఆ తర్వాత ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర ఆయనకి ఆ దేవాలయం లోపలికి పరశురాముడి యొక్క విజన్ని ఆయన చూశారు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆయన చేతిలో ఒక ఒక ఆయుధాన్ని పెట్టి మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా ఒక ఇది అయింది అని ఒక విజన్ లాగా అనిపించి ఆయనకి మళ్ళీ చూసేసరికల్లా ఒక గడ్డంతో ఉన్నటువంటి ఒక చైతన్యం లోపలికి గర్భాలయంలోకి వెళ్ళడం వెళ్ళి మళ్ళీ బయటికి రావడం జరిగింది అంటే పరశురాముడి తత్వం ఆ ఉంది ఈ పడేవీడు క్షేత్రానికి పరశురాముడి యొక్క చైతన్యానికి చాలా అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం ఆయనకు అర్థమైంది ఎందుకంటే పరశురాముడు రేణుక యొక్క పుత్రుడే పరశురాముడి తల్లి రేణుక పరశురాముడి తండ్రి జమదగ్ని ఈ రేణుకకి పరశురాముడికి తర్వాత జమదగ్నికి వీళ్ళ ముగ్గురికి చాలా అవినాభావ సంబంధం ఉంది రేణుకకి పుత్రుడిగా పరశురాముడు రేణుకకి భర్తగా జమదగ్ని వీళ్ళ యొక్క స్వరూప స్వభావాల తత్వానికి ఈ పడేవిడు క్షేత్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన అప్పటికప్పుడు దివ్య స్మృతిలో ధ్యానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు గణపతి ముని గారు చేస్తే ఆయనకి చాలా విషయాలు బోధపడ్డాయి అన్నమాట ఆ క్షేత్రానికి పరశురాముడికి చాలా అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం తెలిసింది ఆయనకి వెంటనే స్ఫురణగా ఆ పరశురాముడి విజన్ ఆయనకు వచ్చిన వెంటనే ఆ క్షేత్రంలో ఆయనకి ఒక వేదంలోని ఋగ్వేదంలోని ఒకనొక శ్లోకం ఆయనకి అప్పుడు గుర్తొచ్చింది అదేమిటంటే ఏడవ మండలంలో ఉన్నటువంటి ఒక శ్లోకం అదేమిటంటే రాయస్కాము వజ్రహస్తం సుదక్షిణం పితరం హువే అనేటువంటి ఒక శ్లోకం రాయస్కా ఆము వజ్రహస్తం సుదక్షిణం పితరం హువే ఇది వేదమంత్రం ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ వేదమంత్రంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి ఈ ఇరవై అక్షరాలకి పరశురాముడి కథకి ఏదైనా సంబంధం ఉండి ఉండాలి అని ఆయన స్ఫురించింది జాగ్రత్తగా చూస్తే ఈ వేదమంత్రాల్లో దీనికి అంటే ప్రతి వేదమంత్రానికి కూడా ఛందస్సు ఉంటుంది ప్రతి వేదమంత్రానికి కూడా ఋషి ఉంటారు ఈ వేదమంత్రానికి ఋషి ఇంద్రుడై ఉన్నాడు అలాగే ఈ వేదమంత్రానికి ఛందస్సు విరాన్ మహా చందస్ అయి ఉంది ఈ ఛందస్సుకి ఈ ఋషికి ఆ తర్వాత ఈ దేవతకి ఏమిటి అవినాభావ సంబంధం అని చూసుకున్నప్పుడు దీనికి ఋషి వశిష్ఠుడిగా ఆ మంత్రంలో ఆయనకి దర్శనమైంది కాబట్టి వాసిష్ఠ ఋషి వశిష్ఠ ఋషి అందుకని పురాణ కాలంలో వశిష్ఠుడు దర్శించినటువంటి ఒక మంత్రం ఈ జన్మలో ఇప్పుడు తిను కూడా వాసిష్ఠగోతుడే అదే వశిష్ఠ గోత్రంలో ఉద్భవించినటువంటి గణపతి ముని ముని మళ్ళీ తిరిగి ఆ మంత్రాన్ని దర్శించినటువంటి వాడిగా ఆ ప్రాచీన కాలంలో ఏ వశిష్ఠుడైతే ఒక మంత్ర దర్శనం చేసి ఒక సత్యాన్ని కనుక్కున్నాడు అదే సత్యాన్ని మళ్ళీ అదే గోత్రుడైనటువంటి ఒక అంశతత్వంగా గణపతి ముని కనుక్కున్నట్టయి ఆ మంత్ర రహస్యాన్ని ఆ ఊరికి అనుసంధానం చేస్తూ ఆ క్షేత్రానికి అనుసంధానం చేస్తూ చెప్పడం జరిగింది అదేమిటంటే పరశురాముడు తల్లి శిరస్సుని ఖండించి తండ్రి ఆజ్ఞ మీద మళ్ళీ తిరిగి అదే తండ్రి ఆజ్ఞ ఆ తల్లి శిరస్సుని మళ్ళీ పునఃప్రతిష్టం చేసినట్టుగా మనకి కాదు ఉంది కానీ ఇలాంటి కథ మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది తండ్రి చెప్పినంత మాత్రాన తల్లి శిరస్సుని ఖండించడం లాంటి ఘట్టాలు ఎంత మనం ఆస్తికులమైనప్పటికీ కూడా అలాంటి విషయాలు మాతృదేవోభావాన్ని అంటాం కదా తండ్రి చెప్పేసినప్పటికీ అసలు ఖండించడానికి చేతులు ఎలా వస్తాయి అసలు అది వినడానికి కూడా అంత మంగళకరంగా మనకి అనిపించదు అది దాన్ని మనం సమర్థించలేము కానీ ఇలాంటి కథని ఇలాంటి ఘట్టాలు వచ్చినప్పుడు వాటిని మనం ఎలా సమన్వయించాలి దాన్ని మనం ఎలా చూడాలి ఆ కథని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి అన్నదాన్ని గణపతి ముని గారు ఈ మంత్ర ఆధారంగా మనకి తెలియజేశారు ఎందుకంటే రాయస్కామ వజ్రహస్తం సుదక్షిణం పుత్రోన పితరం హువే అని చెప్తూ ఈ మంత్రంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి పరశురాముడు సార్లు క్షత్రుయాన్ని జయించినట్టుగా మనకి కథ ఉంది ఇరవై సార్లు ఏ తండ్రినైతే బాధ బాధపెట్టి ఇబ్బంది పెట్టి తను అపకారం చేశారో ఆ క్షత్రియ వంశాలన్నిటినీ కూడా నేను నాశనం చేస్తాను అనంటూ ఈ ఇరవై సార్లు వాళ్ళపైకి దండెత్తినట్టు వాళ్ళందరినీ తుదముట్టించినట్టు ఉంది దీని అర్థం నిజంగా క్షత్రియ వంశాలన్నిటిని నాశనం చేసినట్టు కాదు ఇక్కడ క్షత్రియత్వం అంటే రాజసిక తత్వం కింద మనం తెలుసుకోవాలి కాబట్టి సత్వరజస్తమో గుణాల్లో రజోగుణాన్ని కనుక మనం హతం చేస్తే సత్వగుణం పరమైనటువంటి చైతన్యం మనకి తెలుస్తుంది కాబట్టి అంటే ఇరవై అక్షరాలు ఉన్నటువంటి ఈ మంత్రం ఆధారంగా ఇరవై సార్లు దండెత్తినటువంటి ఆ రజోగుణ విజృంభణ ఏదైతే ఉందో దాని అంతటిని అధిగమించి చివరికి మూలతత్వం అయినటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు అని అర్థం ఇలా మూలతత్వాన్ని తెలుసుకునేటప్పుడు మూల అగ్నే జమదగ్ని ఆ అందుకని జమదగ్ని అంటే అగ్ని ఆ అగ్నిలో ఉన్నటువంటి రేణుకే రేణుక అందుకని మూల ప్రకృతిని దాటిన తర్వాతే పురుషుడు తెలుస్తాడు ఎందుకంటే పురుషుడు ప్రకృతి ఆ ప్రకృతి తత్వంగా జనించినటువంటి మహత్వ మహత్వ నుంచి వచ్చినటువంటి అహంకారం అహంకారం నుంచి వచ్చినటువంటి మనస్సు మనసు నుంచి వచ్చినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అక్కడి నుంచి ఉద్భవించినటువంటి పంచ తన్మాత్రలు ఆ తర్వాత వచ్చినటువంటి పంచభూతాలు ఇదంతా కలిపి ఇరవై నాలుగు తత్వాలుగా సాంఖ్యశాస్త్రం చెప్తోంది అంతకంటా ఉన్నటువంటి తత్వం ఇరవై ఐదో తత్వం అది పురుష తత్వం అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి పరబ్రహ్మతత్వం ఏ పరబ్రహ్మతత్వాన్ని అయితే మనం తెలుసుకోవాలో తెలుసుకోవడానికి ముందర మూల ప్రకృతి గుణాల ఆధారంగా ఉంది కనుక దాన్ని తెలుసుకోవడం ప్రతిబంధకం అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రేణుక ఎవరైతే ఉన్నారో మూల ప్రకృతి తెలియబడితే ఆ తర్వాత మూల ప్రకృతి ఆధారంగా మనకి పురుషతత్వం మనకు పరబ్రహ్మతత్వం తెలుస్తుంది కాబట్టి రేణుక అనేటువంటిది కేవలం ఒక సత్వగుణం కంటా పైన ఉన్నటువంటి త్రిగుణాతిత్వ తత్వానికి చేరుకునే ముందర సత్వరజస్తమో గుణాలని కూడా దాటి వెళ్ళిన దశని ఒక సంకేత రూపంగా తీసుకునేటువంటి దశగా మనం ఈ రేణుక తత్వాన్ని స్వీకరించాల్సి ఉంటుందన్నమాట కాబట్టి శిరస్సు ఖండనం జరిగినట్టుగా మనం భావించి మళ్ళీ అది పునఃప్రతిష్ట అయినట్టుగా చెప్పబడాలి రసోగుణమైనటువంటి అహంకారపూరితమైనటువంటి స్వభావాలని ఖండన జరిగి అవును సత్వగుణమైనటువంటి సత్వగుణాతీతమైనటువంటి అవును గుణాతీతమైనటువంటి తలను మళ్ళీ ప్రతిష్ఠించినట్టుగా భావించాలి అవును అవును అందుకని అప్పుడు ఆ ప్రకృతి శుద్ధమైనటువంటి ప్రకృతి మనకి తెలుస్తుంది ప్రకృతి ఇప్పుడు మాయావి కనుక మాయా ఖండనం జరిగితే శుద్ధ మాయ అమ్మవారిని మాయస్వరూపని అంటాం మాయ మళ్ళీ రెండు రకాలుగా ఉంది విద్యామాయ అవిద్యామాయ అని అందుకని అవిద్యామాయ పూర్ణంగా తొలగితే విద్యామాయ మిగులుతుంది ఆ విద్యామాయని కూడా మనం పూర్ణంగా దాటేస్తే పరబ్రహ్మ స్వరూపం అవగతం అవుతుంది కాబట్టి విద్యామాయ స్వరూపాన్ని కూడా దాటిన తర్వాత అవగతం అయ్యేటువంటి శుద్ధ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూప చైతన్యమే జమదగ్ని రేణుక తత్వంగా మనం అర్థం చేసుకోవాలి అంతేకాని ఇది కేవలం ఒక మైథలాజికల్ స్టోరీగా మనం అర్థం చేసుకుంటే అది మనకి మన ధర్మాన్ని మనం దిగజర్చుకున్నట్టు అవుతుంది మన ధర్మంలోని మూల తత్వానికి మనం సరైన సమన్యాయం చేసిన వాళ్ళం కాకుండా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఋషులు చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉందో అది పరోక్షం ఇప్పుడు కూడా దేవతల పరోక్ష ప్రియులు అలాగే ఋషులు కూడా ఒక సత్యాన్ని యథాతథంగా చెప్పకుండా పరోక్షమైనటువంటి విధంగా చెప్పారు దాని తరువాతి వాళ్ళు పూర్వపు ఋషులు ఒక సత్యాన్ని నిష్పన్నం చేసి మంత్ర రూపంలో వాళ్ళు నిక్షిప్తం చేసి ఒక సత్యాన్ని చెప్తే తరువాతి కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాల్పనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు కావ్య భాషలో వాటిని రకరకాల కథలకు అనుసంధానం చేస్తూ చెప్పడం వల్ల ఈ మతానికి మంచి ఎంత జరిగిందో మనకు తెలియదు కానీ రకరకాల ఇతర వాదాలు పుట్టడానికి తర్వాత అనేక రకాలుగా దిగజారుడుతనానికి అవి దోహదపడినట్టుగా అయ్యాయి కాబట్టి దేనికైనా సరే తంత్ర తంత్రశాస్త్రానికైనా అటు యోగ శాస్త్రానికైనా అటు వ్యాకరణానికైనా దేనికైనా సరే మూలం వేదం అందుకని వేదాన్ని దాటి మనం పోలేం వేదం మూలం తెలియాలంటే అప్పటి ప్రాచీనమైనటువంటి సంస్కృత భాష తెలియాలి అంటే పాణిని ఏ పాణిని అయితే మనకి వ్యాకరణ మూలాలని మనకి తెలియచేశాడో ఆ మూలతత్వమైనటువంటి భాష మీద పూర్ణత్వం అష్టాధ్యాయ మీద పటుత్వమే కాకుండా వైదిక సంస్కృతం మనకి తెలియాలి వైదిక సంస్కృతం పూర్ణంగా మనకు తెలియడానికి స్ఫురణ శక్తి కావాలి తపస్సు కావాలి ఎందుకంటే ఇప్పటి మామూలుగా మాట్లాడుకునేటువంటి సంస్కృతం కాదు వేదికులు చెప్పినటువంటి సంస్కృతం కాబట్టి అప్పటి ఛందస్సు తెలియాలి అప్పటి ఋషుల యొక్క మంత్ర విధానం తెలియాలి వారు ఏ బుద్ధితో అయితే దాన్ని దర్శించి చెప్పారో ఆ దర్శన శక్తి తెలియాలి అందుకని ఒక దర్శన శక్తి ఉన్నటువంటి మహానుభావుడు అయితే తప్ప ఒక సత్యాన్ని చెప్పలేడు కాబట్టి ఆ దర్శన శక్తిని దొరకపుచ్చుకున్నటువంటి వశిష్ఠ ఋషిలాగా ఈ ఆ వసిష్ఠ మంత్రాన్ని రాయస్ విరాణ్ విరాన్ మహామంత్రం అంటారు ఆ మంత్రం రమణ మహర్షి హృదయ తత్వానికి ఒక కవచంలాగా ఏర్పడింది అనమాట ఏ రమణ మహర్షి అయితే తపస్సు చేసి సత్యాన్ని తెలుసుకోమని చెప్పారో ఆ రమణ మహర్షి చెప్పి చెప్పినటువంటి ఆ సత్యానికి ఒక కవచంలాగా అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేను ఎవరో తెలుసుకోమని రమణ మహర్షి చెప్పినటువంటి ఆ మూలానికి ఒక కవచంలాగా ఈ దర్శించినటువంటి మంత్రం ఉంటుంది అని ఆయన నిర్ణయం చేసి మనకి తెలియజేశారనమాట అయితే రమణలవారు వారు నాయనగారిని ఇప్పుడు నాయనగారయ్యారు ఆయన స్వామి రమణ వారుగా అయిపోయారు వీరు ఈ కలయిక జరిగే సమయానికి ముప్పై ముప్పై రెండు ప్రాయం ఉంటుంది రమణ వారికి ముప్పై అయితే వీరికి ముప్పై ఒకటి ఒక సంవత్సరం ప్రాయం ఉంటుంది ఆ సందర్భంలో చూసుకుంటే వీరు ఉమా సహస్రం రాసే సమయానికి వీధి ముప్పై రెండు ఆ సమయం ఉండొచ్చు అయితే అస్తమస్తక యోగం అంటే చేతి స్పర్శ ద్వారా వారికి దీక్ష ఇచ్చినది రమణ వారు ఎప్పుడు అంటే ఆదిపురం అనేటువంటి ఒక ఊళ్ళో గణపతి ముని గారు ఉన్నప్పుడు ఆయనకు బాగా నీరసం ఆవహించింది అప్పుడు కూడా ఆ సందర్భంలో ఎవరైనా సరే ఒక ఉత్సాహం ఇచ్చేటువంటి వ్యక్తి నాతో ఉంటే బాగుండు అని అనిపించి వెంటనే ఆయన గురువైనటువంటి రమణ మహర్షులు ఆయన పక్కనే ఉంటే బాగుండు అని ఆయన బలంగా అనిపించింది ఆ టైంలో అప్పుడు కెరిచి నిస్త్రాన ఆయన అలా ఏమీ చేయలేనటువంటి వ్యక్తిగా అలా స్థానువుల అలా ఆయన స్పృహను కోల్పోయారనే చెప్పాలి ఒక విధంగా ఇక్కడొచ్చి బుద్ధి చైతన్యం ఆయనకి స్ఫురణలో అంతర్భాగంగా ఉంది కనుక అలా ఉన్నారు అంతేను శరీరంలో ఇంక ఏ అవయవము ఆయనకి కదలటం లేదు ఆ సమయంలో ఆయనకి ఎదురుగుండా రమణ మహర్షి దర్శనం జరిగింది ఎక్కడో తిరువన్నామలే ఉన్నటువంటి రమణ మహర్షి ఆయన ఎదురుగుండా ఆయన తలుచుకునేసరి కల్లా ఆదిపురంలో దే గణపతి దేవాలయంలో నిస్త్రానువై పడున్నటువంటి గణపతి ముని గారికి రమణ మహర్షిని తలుచుకోగానే ఆయన ప్రసన్నమై వెంటనే ఆయన హస్తం ఆయన శిరస్సు పైన పెట్టి ఆశీర్వదించినట్టుగా ఆయనకు అనిపించిందట అప్పుడు దివ్య చైతన్యం శరీరం అంతా కూడా ఆయనకి వచ్చినట్టుగా అయ్యి ఆయన తిరిగి నూతన ప్రాణశక్తితో లేచి కూర్చోవడం జరిగింది ఈ సంఘటనని రమణ మహర్షిని అడిగితే ఆయన చెప్పారట సాధారణంగా సిద్ధుల గురించి ఎప్పుడూ ఎక్కువగా బహిర్గతం చేయని వ్యక్తి రమణ మహర్షి చాలా సాదాగా చాలా సహజంగా తోటి మానవుల్లా అందరితోనూ సమానంగా సింపుల్గా జీవించడం ఎలాగో మనకి రమణ మహర్షి తెలియజేశారు సాధన అన్నది ఎప్పుడు ఆడంబరత్వానికి దూరం ఏవో సిద్ధులు ఏవో మహిమలో వీటిని ప్రదర్శించడమో ఏవో సామాన్యమైనటువంటి వ్యక్తులకి భిన్నంగా ఉండడమో కాదు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అన్నది సర్వసాధారణంగా సహజంగా జీవించడం సహజంగా జీవించడంలోనే ఉన్నతంగా జీవించడం ఆ ఉన్నతత్వాన్ని ఎలాగో మనకి రమణ మహర్షి ఆయన జీవించి చూపించారు అలాంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి లేల గురించి మాట్లాడడం అనేది మనం ఆశ్చర్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయమే ఆయన ఆయనే ఒక సత్యాన్ని చెప్పారు అదే ఈ సత్యాన్ని చెప్పారు ఆయనే అన్నారు నేను సహజంగా ఒకరోజు మాట్లాడుతూ ఉంటే నా శరీరంలో నుంచి ఇంకో శరీరం ఒకటి బయటకు వచ్చినట్టుగా అయ్యి అది ఆదిపురం అనేటువంటి ఊరిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణపతి ముని గారు ఏం చూసిందో మరి నాకు తెలియదు కానీ అక్కడ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి నా శరీరంలోకి వచ్చేసినట్టుగా అయింది అని చెప్పారు అక్కడ రమణ గణపతి ముని గారు ప్రస్తావన అంత చేయకపోయినా ఆయన చెప్పినటువంటి సంఘటనకి ఇది సరిపోయిందనమాట ఏ రోజైతే ఆయన శరీరం తేలిగ్గా అయ్యి ఆయన శరీరంలోంచి ఇంకో శరీరం బయటకొచ్చి అలాగా వ్యాప్తమై ఒక దేవాలయానికి వెళ్ళినట్టుగా ఆయన కనిపించిందో ఆ దేవాలయం ఆయన గుర్తులేదు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా గమన మహర్షి చూడలేదు కానీ ఆయన శరీరంలో నుంచి ఇంకో శరీరం బయటికి వెళ్ళి అది బాగా తేలికైపోయినట్టుగా ఆయన కనిపించింది ఆయన ఆయన వాస్తవానికి తాను కూర్చున్న చోటున లేరు అన్నట్టుగా అనిపించింది మళ్ళీ తిరిగి ఇక్కడికి తాను ఎప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నారు అని కూడా ఆయన కనిపించిందిట బహుశా సిద్ధులు యోగులు ఇలాగే ఆకాశ సంచారం చేసేవారేమో అని కూడా ఆయన కనిపించిందిట ఆ అనిపించిన సంఘటనని ఏ రోజు జరిగిందో ఆయన చెప్తే ఆ రోజుకి గణపతి ముని గారు గణపతి దేవాలయ యంలో ఆదిపురంలో నిస్త్రానమై ఉన్నటువంటి సంఘటనకి సరిగ్గా సరిపోయిందనమాట కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈయనకి సమీపంలో సమీపించి హస్తదీక్ష ఇచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నటువంటి సత్యమే ఇది తత్వఘంట శతకం ఇది ఎప్పుడు రచించారు అసలుకి ఈ యొక్క రచన ఏమిటి రేణుకా క్షేత్రం ఈ బడేవీడు క్షేత్రంలో మహాతపస్సు చేసినటువంటి గణపతి ముని గారికి ఆ మంత్రం ఏదైతే రాయస్కామో కామో వజ్రహస్తం సుదక్షిణం పితరం హువో హువే అనేటువంటి మంత్రం ఉందో ఈ మంత్రాన్ని విశేషంగా సాధన చెయ్యాలి అనేటువంటి బుద్ధి పుట్టి బడబాండేశ్వరం అనేటువంటి ప్రాంతంలో బలరామక్షేత్రం ఉంటే అక్కడ మూడు రోజుల పాటు ఒక సమాధి స్థితిలో ఉండి ఈ అస్త్రసిద్ధిని అక్కడ పొందిన సందర్భంలో అక్కడి మహారాజులు ఈయన తపశ్చర్యకి మెచ్చి ఒక అద్భుతమైనటువంటి కావ్యం మా కోసం ఏదైనా చెబుతారా అని వారి ప్రేమారా అడిగినప్పుడు వాళ్ళ కోసం ఒక గంట కాలంలోనే ఒక వంద శ్లోకాలని ఆయన చేసి ఇచ్చినారు గంటకాలంలో వంద శ్లోకాలు తత్వఘంటం అదే తత్వఘంటా శతకం అనన్య సామాన్యంగా అసుధారగా ఆసువుగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి అవే తత్వఘంటా శతకం ఈ తత్వఘంటా శతకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే సాధారణంగా ఏదైనా ఒక తాత్వికుడు ఒక సిద్ధాంతానికి బలంగా కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని అందరికీ చెప్పి అదే సాధన చేయాలనేలాగా చెప్పడం అనేది రివాజుగా ఉంటూ ఉంటుంది కానీ గణపతి మోహన్ గారులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే స్వతంత్రం ఆయన ఒక స్వతంత్ర సాధకుడు అలాగే ఆయన దగ్గరికి వచ్చినటువంటి సాధకులకు కూడా స్వతంత్రత్వాన్ని కల్పిస్తూ వాళ్ళ కర్మకు అనుగుణంగా వాళ్ళ వాసనకు అనుగుణంగా వాళ్ళ జీవనానికి అనుగుణంగా తర్ఫీదిస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక గొప్ప లాక్షణికత గణపతి ముని గారి దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి తత్వఘంటా శతకాన్ని ఆయన రాయగలిగారు ఆయన రాసినటువంటి తత్వఘంటా శతకం అంటే చెప్పగలిగారు అక్కడ ఉన్నటువంటి లెక్కకులు రాసుకున్నారు దానిని ఆయన ఆసుగా చెప్పారు అంతే అప్పుడు వీళ్ళు రాశారు ఆయన చెబుతూ ఉంటే వంద శ్లోకాలు వచ్చాయి ఈ చెప్పడంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే అప్పటికీ తత్వశాస్త్రాలని పట్టి ఉన్నటువంటి తాత్వికులు ఎందరైతే ఉండి మనకి విజయం చేకూర్చారో వాళ్ళందరినీ కూడా ఈ తత్వఘంటా శతకంలో ఆయన ప్రస్తావన చేశారు అంటే తత్వఘంటా శతకంలో ఉన్నటువంటి సారాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ అక్కడ ఆయన చెప్పింది ఏమిటంటే ఏ శంకరాచారు్యుడైతే మాయకి పరబ్రహ్మ తత్వానికి ఉన్నటువంటి విషయాన్ని దొరకపుచ్చుకుంటూ ఏ శంకరాచారు్యుడైతే జీవాత్మకి పరమాత్మకి అభేదత్వాన్ని తెలిపి మనందరికీ కూడా ఉన్నతిని కలగజేశాడు ఆ జీవాత్మ పరమాత్మల యొక్క అభేద తత్వాన్ని ప్రపంచానికి అందరికీ చాటినటువంటి ఆ మహా విశేషమైనటువంటి ఆది శంకరాచార్యుడు మాకు ఆదర్శం ఆ అద్వైత దార్శనికుడు మాకు ఆదర్శం అని ఆ తత్వఘంట శతకంలో ఆయన చెప్పారు చెబుతూ ఆ తర్వాత ఏ మధ్వాచారుడైతే ద్వైతాన్ని సిద్ధాంతంగా చేసి ఏ మధ్వాచారుడైతే వాయు అంశ చైతన్యంతో ఆవిర్భవించి మంగళకరమైనటువంటి ద్వైతాన్ని మనకి చెప్పి ఏ తాత్వికుడైతే ప్రీతికరమైనటువంటి మధుర వాక్కులతో మనందరికీ ఆనందాన్ని కలిగించాడు ఆ తాత్వికుడైనటువంటి మధ్వాచారుడికి నా నమస్కారాలు అంటూ ఆ తాత్వికుడిని కొనియాడాడు అది కాకుండా రామానుజాచార్యుల్ని విశిష్టాద్వైతం చెప్పినటువంటి ప్రపత్తి మార్గాన్ని అంటే భక్తి మార్గాన్ని ప్రజలకందరికీ ప్రబోధ చేసినటువంటి రామానుజాచార్యుల్ని ఆ యుతివరేణ్యుణ్ణి ఆయన కొనియాడట అలా కాకుండా ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి సాధకుల్ని ఆ తర్వాత శ్రీకంఠుణ్ణి ఇలా అప్పటికి విశేషమైనటువంటి తత్వ ప్రతిష్టన చేసినటువంటి తాత్వికులందరినీ కూడా ఆ తత్వఘంటా శతకంలో ఆయన కొనియాడుతూ అన్ని సిద్ధాంతాలు కూడా చివరికి పరబ్రహ్మని తెలుసుకునేటువంటి చైతన్యంలోకి తీసుకువెళ్తాయి వాళ్ళ వాళ్ళ ఉపాధులకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళ సాధనలు ఉన్నాయి ఏదైనా సరే ఏ కోణంలోనైనా సరే భగవత్ చైతన్యాన్ని కనుక మనం కలిగి ఉంటే ఆ భగవత్ చైతన్యం మనని చివరికి పరమోత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి గమ్యానికి చేరుస్తుంది అని గాఢంగా నమ్మినటువంటి వ్యక్తి ఆయన కాబట్టే ఇవాళ తాత్వికులందరూ కూడా వాదులు ఆడుకుంటున్నారు అలాగే ఒకటే సనాతన ధర్మంలో మేము గణాపత్యులమని మేము సౌరులమని మేము సాక్తేయులమని ఆ తర్వాత మేము కాపాలికులమని ఇలా రకరకాల మతాలు ఆవిర్భవించి ఈ వాదులాట అన్నది ఉంటూనే ఉంది ఆది శంకరాచార్యులు వీటిని ఖండించి అద్వైతపరమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిష్ట చేసినప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా ఇవి ఉంటూనే ఉన్నాయి ఆ రోజుల్లో గణపతి ముని గారి కాలంలోనూ ఉన్నాయి ఆ రోజుల్లో అందుకనే ఆయన వీటిలన్నిటికీ కూడా ఏ సిద్ధాంతాన్ని అద్వైతంలో కూడా ద్వైతాన్ని చేసేటువంటి ఒక అంటే వాళ్ళు పూర్ణంగా ద్వైతులు అద్వైతాన్ని ఖండించడం ఉంది అద్వైతులు ద్వైతాన్ని ఈ కాంట్రవర్షీ పాయింట్స్ మనం ఇది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు ద్వైత అద్వైతాలకు సంబంధితమైనటువంటి అన్నీ కూడా విశేషమైనవి ఇవి సిద్ధాంతాలు మాత్రమే ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతాలు అనేవి సిద్ధాంతాలు అందుకని వేదం ఏ వేదమైతే అద్వైతాన్ని చెప్పిందో అదే వేదంలో ద్వైతం కూడా ఉంది అదే వేదంలో విశిష్టాద్వైత పరమైనటువంటి సూచికలు కూడా ఉన్నాయి కనుక ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అనేది చూసే కన్నును బట్టి ఉంది ఇవి సిద్ధాంతాలు మాత్రమే పూర్ణమైనటువంటి యోగ్యతను సాధించినటువంటి సాధకుడికి అన్నీ కూడా సమత్వంలో కనిపిస్తాయి కాబట్టే గణపతి ముని గారు ఆ రోజుల్లో ఇంతటి అభేదత్వాన్ని చెప్పగలిగారు అంతే వ్యావహారిక సత్యంలో రామకృష్ణ పరమహంసలాగా ద్వైతంతోనే వ్యావహారిక సత్యం ఉంటుంది పరమార్థిక సత్యం అద్వైత పరంగా ఉంటుంది అందుకని ఒక ముక్త అవస్థను కలిగి ఉండి దాన్ని నిరూపణ చేయడం కోసం రమణ మహర్షి ఉంటే ద్వైతం అన్నది వ్యవహారిక సత్యంలో ఒక ద్వైతం ఉంది అయితే దానిని అద్వైత భావనతో ఆ ద్వైతాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ ద్వైతంలో నుంచే అంతకంటే పరమోత్కృష్టమైనటువంటి నుంచే మనకి అసలైనటువంటి అంటే అనుభవైక జ్ఞానమే అద్వైతం అది ఎలాగా అనేటువంటిది ఆయన తెలియజేసేలాగా మనకి ఆయన జీవనాన్ని ఆయన జీవిస్తూ మనకి ఆయన రాసినటువంటి రచనలన్నీ కూడా ఆ మార్గనిర్దేశకత్వమే చేసేలాగా మనకి అందించి వెళ్ళరు గురువు గారు ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం మనం చెప్పాలి అదేంటంటే గణపతి ముని గారి పేరులో సూర్య గణపతి శాస్త్రి అనేది ఉంది సూర్యుడు గణపతి ఈ రెండు కూడా రెండు వేరు వేరు పేర్లను అనుకుని సూర్యుడిని ఆరాధించేటువంటి వాళ్ళందరూ సౌరులుగా గణపతిని ఆరాధించే వాళ్ళందరూ గణపతులుగా రెండు మతాలు చేసుకుని వాళ్ళందరూ కూడా మా దేవుడు సూర్యుడు అంటే మా దేవుడు గణపతిని అనుకోవడం ఉంది కానీ వ్యాధం మూలంలోకి వెళ్తే ఏ సూర్యుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ సూర్యుడికి గణపతికి అసలు ఏమాత్రం వ్యత్యాసం లేదు అందుకని గణానాం గణపతి కుంభమహే కవిం కవీనం ఉపమస్త్ర వస్తవం అని చెప్తాం అందుకని బ్రహ్మణస్పతే గణపతి ఆ బ్రహ్మణస్పతి బ్రహ్మానికి బ్రహ్మానికి అధిపతి అందుకని ఏ బ్రహ్మానికి అధిపతి అయి పరబ్రహ్మ స్వరూపుడుగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యం గణపతో ఆ గణపతి సూర్యుడు తప్ప మరొకడు కాదు కాబట్టి సూర్య చైతన్యము గణపతి చైతన్యము రెండు ఒకటి తప్ప వేరు కావు ఈ కోణంలో పరబ్రహ్మ స్వరూపానికి మనం గణపతి నామకరణం చేస్తే గణపతి సూర్య నామకరణం చేస్తే సూర్యుడు శాత్య నామకరణం చేస్తే శాతం అందులో ఉన్నటువంటి శక్తి స్వరూపం ప్రాణశక్తే మాతరిస్వ చైతన్యంతో మనకి అంతా కూడా ప్రాణవ్యాప్తం జరుగుతుంది కాబట్టి అది అంతా కూడా శక్తి అందుకని ఉన్నదొకటే అందుకని అందులో ఉన్నటువంటి శక్తి స్వరూపానికి భేదత్వం ఉంది తప్ప శక్తి ఎప్పుడూ కూడా ఒకటే మూల శక్తి ఎప్పుడూ ఒకటే దాన్ని నిరూపణ చేయడం కోసమే గణపతి ముని జీవితం అంతా దానిని మనకి సులభతరం చేయడం కోసమే ఆయన జీవితం మనం జాగ్రత్త జాగ్రత్తగా చూస్తే గణపతి ముని గారు ఎవరూ కూడా టచ్ అయినటువంటి టాపిక్స్ని టచ్ చేశారు అంటే ఎవరూ కూడా సాధారణంగా మనకు మనకెందుకులే అనుకునేటువంటి అన్నింటినీ కూడా ఆయన స్వీకరించి దానికి ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని కల్పించి దానికి ఆన్సర్ చేసినటువంటి వ్యక్తి అనమాట అలాంటి ఒక వ్యక్తి న నభవిష్యతి అలాంటి ఒక మహా చైతన్యం న నభవిష్యతి మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ని తీసుకుని దాన్ని చాలా సింపుల్గా చెప్పడం అనేది గణపతి ముని గారి స్టైల్ అనమాట థ్యాంక్ యూ స్వామీజీ అన్ని అద్భుతమైన విషయాలు గణపతి ముని గారి గురించి అందించారు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దైవరాత్రుడు బ్రహ్మరుషిగా మారిన విషయం అలాగే భువనేశ్వరి సాధన వజ్రవైరోచిని సాధన కపాల మోక్షం ఇవన్నీ ఉన్నాయి అవన్నిటినీ మరొక భాగంలో మళ్ళీ ఒక్కసారి కలిసినప్పుడు చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం కావ్యకంట వాసిష్ట గణపతి ముని యొక్క చరిత్రలో రెండో భాగం చూసాం మరొక్కసారి మరొక్క భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం